పెద్ద దిక్కు అంటే కోపాలు వస్తున్నాయి. ఎవరైనా ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు లేరంటున్నారు, ఎవరు పెద్ద దిక్కు కాదంటున్నారు. కానీ ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పారు, ఒక ఎమ్మెల్యే ఎంపీఓ ఈ మాటలు అన్నప్పుడు ఒక పర్సన్ ఉండి ముందుకు నడిపించడం, దీని మీద స్పందించడం. మీరు అన్నారు ఒక్కరే వచ్చి మీరు మాట్లాడారని, ఒక కొలైడ్ తేడానికి అందరినీ కొలాబ్ చేయడానికి ఒక పర్సనాలిటీ లేదని అంటే ఏమంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో? మరి దానివల్ల ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది. ఒక థియేటర్ ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ వాళ్ళు థియేటర్లు తగ్గించడం, ప్రైస్ కాస్ట్ల మీద పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని సినిమా పెద్ద పెద్ద స్టార్లు కూడా తగ్గుతున్నారు. వీటన్నిటికీ మరి సమస్యలకి మీకు ఎప్పుడైనా సొల్యూషన్ కనిపించిందా? ఏమైనా సొల్యూషన్ లేదు, సొల్యూషన్ ఉంది లేకేం కాదే. ఇప్పుడు చేయాల్సిన పద్ధతిలో చేయాలి, ఏదేం చేసినా కానీ చేయాల్సిన విధానం ఒకటి చేయాలి. ఒకటి సినిమాకి పెద్ద దిక్కు అనేది అసలు లేదు సార్, అటువంటిది అసలు ఆ పోస్ట్ ఉండదు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు. సో అప్పుడు దాసనారాయణరావు గారు అంటే ఏంటంటే అన్ని పూసులు తీసుకోవారు, ఆయన అన్నింటిలో ఉన్నారు కాబట్టి ఆయన పెద్ద దిక్కుగా మిగిలిపోయాడు. ఆయన అంతటా ఆయన ఎదిగాడు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం ఎవరినో ఒక చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పెద్ద దిక్కు కావాలంటే ఆయన దాసనారాయణరావు గారిని ఎవరో చేయలే. ఆయన అందరికీ తల్లో నాలికలాగా ఉండటం వలన మెల్లి మెల్లి మెల్లిగా ఆయన లేకపోతే ఇండస్ట్రీ నడవదేమో అన్న లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన ఆ 30 ఏళ్ళ ప్రస్థానంలో. ఇవాళ మనం కావాలంటే ఆ స్టేటస్ కావాలంటే ఎవరున్నారు? చిరంజీవి గారు ఒకళ్ళే ఉన్నారని చిరంజీవి గారి దగ్గర కొంతమంది వెళ్ళాం, నేను కూడా చెప్పాను అప్పట్లో. అయితే ఏమవుతుందంటే ఎంతగా పని స్టార్స్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. సో అనవసరంగా ఆయన అల్లరి చేశారు, ఆయనకి సంబంధం లేకుండా ఆయన అల్లరి చేశారు. పాపం ఆయన ఏదో మంచి చేద్దామని వెళ్తే ఆయన అల్లరి చేశారు. సో ఇటువంటి వాళ్ళకి ఆయన చిరాకేసే ఏమో ఉంటే చేస్తా లేకపోతే పండే అన్నాడు. నేను పెద్ద లేదు చిన్న లేదు, నా పని నేను చేసుకుంటాను, అవసరం ఉంటే చేస్తాను, నాకు ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదు అన్న కరెక్ట్. ఆయన ఇప్పుడు నిజంగా ఎవరు పెద్ద అనేది ఉండదు, చేయలేము కూడా అది. సో అది కష్టం కూడా, ఎందుకంటే ఇండస్ట్రీ సిస్టమ్స్ మారిపోయింది. ఇంతకుముందు సిస్టమ్ లేదు, ఇప్పుడు అన్ని కార్పొరేట్స్ వచ్చేసినాయి, కార్పొరేట్ సిస్టమ్స్ వచ్చినాయి. ఇప్పుడు 4 కంపెనీల చేతుల్లోనే సినిమాలు ఉన్నాయి, ఇక్కడ మనం ఎవరో లేవు. ఆ 4 కలిస్తే చాలు, నేను అది మొన్న కూడా అన్నాను కదా స్ట్రైక్ చేసినప్పుడు. ఎందుకయ్యా మీరు 4 చేస్తే, మీ 4 చేతుల్లో హీరోలు అందరూ అక్కడే ఉన్నారు, హీరోయిన్లు అందరూ అక్కడే ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, సినిమాలు మాత్రం మొత్తం ఇండస్ట్రీ బంద్ చేయించారు. అది తప్పన్నా నేను. వాళ్ళు 5 తలుచుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తామంటే ఇస్తాం, లేదంటే లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది. 5 కంపెనీలు రన్ చేస్తున్నాయి, వాళ్ళు సంవత్సరానికి ఇప్పుడు 50 సినిమాలు తీస్తున్నారు. సంవత్సరం ప్రతి సినిమా కంపెనీ 10 సినిమాలు అన్ ఫ్లోర్స్. మరి ఇంకా వాళ్ళకి వాళ్ళు కదా కంట్రోల్ చేయాల్సింది. నేను నువ్వు మాట్లాడుకోవటం టైం వేస్ట్ సినిమా ఇండస్ట్రీని గురించి. ఇప్పుడు మనకేమీ లేదు, నీకు స్టేక్ లేదు, నాకు స్టేక్ లేదు, మనం టైంపాస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం, వాళ్ళ నిష్ఠూరం ఏదేదో ఉంటుంది. మనం అంతవరకు టైంపాస్ దాని గురించి మాట్లాడితే వ్యూవర్షిప్ వస్తుందని మాట్లాడుకోవటం తప్ప మనకి ఏ రకంగానూ సంబంధం లేదు దాంతో. వాడు మనకి కదా, ఎవరికైనా కానీ ఇట్ ఈస్ పర్టికులర్ పీపుల్స్ ప్రాపర్టీ. అది దానివల్ల నష్టం లేదంటారు ఎవరికి? ఏమి నష్టం ఉంటుంది? వాళ్ళే కదా డబ్బులంతా, వాళ్ళే తీసేది, వాళ్ళే పోగొట్టుకున్నా సంపాదించిన వాళ్ళే కదా. నువ్వు నన్ను ఎంట్రీ కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు అక్కడ. ఇంతకుముందు ఎవడు పడితే వాళ్ళు సినిమా తీయగలిగాడు, ఇవాళ తీయమనని చూద్దాం, చాలా కష్టం. ఒకళ్ళిద్దరు సర్వే అవుతున్నారు, అవ్వట్లేదని నేను అన్నాను. అంటే దేనివల్ల ఈ డామినేషన్ వల్ల తీయడం కష్టం అంటున్నారా, లేదంటే పెరిగిందనా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు సినిమా తీద్దాం అనుకుంటావు, డబ్బులు తెచ్చుకుంటావు, నీకు పలానా వాళ్ళు కావాలంటే ఆ పలానా వాళ్ళు నీ దగ్గర దొరకరు. 3 ఏళ్ళ దాకా ఉంటారు, 4 ఏళ్ళ దాకా లేరు. వాళ్ళు వెళ్తే ముందు చెప్తారు, నువ్వేంటి నీకు ఆత్రంగా వీళ్ళు ఎక్కడో డబ్బు సంపాదించుకొచ్చా, రేపే సినిమా తీయాలనుకుంటాం. ఆ రేపు కాదుగా. సో వాళ్ళు పలానా హీరో దగ్గరికో పలానా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, లేదు సార్ పలానా కంపెనీలో ఉన్నా పలానా కంపెనీ ఉన్నా ఇప్పుడు అప్పుడే తీయలేను సార్ అంటాడు. అయిపోయాయి, నీకు దుస్సు అయిపోతుంది, తీయలేవు కదా. తీద్దాం అనుకుంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి 4 ఏళ్ళ తర్వాత రాముడెవడో రంగడెవడో, నువ్వు ఉంటావో పోతావో తెలియదు, వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు డిస్కస్ చేశాను. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియాగ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియాగ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మలారా ఏలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు. Thank you.